స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చే నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ తెలియజేస్తారాదిలే సరస్వతి నమోస్థుతాయి ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్కుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురుగారు డిసెంబర్ మాసం వృష్టికి రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎలా ఉంటుంది వృష్టికి రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఆరో స్థానంలో గురువు ఉండడం చేత గురుబలం తక్కువగా ఉండడం అలాగే చతుర్థ స్థానంలో శని ఉండడం చేత అర్ధాష్టమి శని నడవడం ఒక్క రాహు కేతులు మటుకు బాగున్నాయండి ఎందుకంటే పంచమ స్థానంలో రాహు చాలా బాగున్నాడు లాభస్థానంలో కేతు చాలా బాగున్నాడు ఇంకోటి రాశ్యాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ ఏ ఏం లోపం లేదండి సో హార్డ్ వర్క్ తప్పకుండా చాలా బాగుంటుంది కాబట్టి హార్డ్ వర్కే ముఖ్యంగా ఏదైనా సరే హార్డ్ వర్క్ చేస్తే కనుక కొద్దిగా ఆలస్యంగా సక్సెస్ అవ్వచ్చు కానీ సక్సెస్ మటు గ్యారెంటీ ఉండదు కొంచెం అదృష్టం అనేది మటు ప్రస్తుతం అంటే లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ నెల పర్లేదు ఎందుకంటే లాస్ట్ మంత్ నవంబర్ అంతా కూడా అంటే అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను దాకా రవి నీచలో ఉన్నాడు కాబట్టి వృష్టికి రాశి వారికి లేదంటే వృష్టికి లగ్నం వారికి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహం రవి అయ్యి రవి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు హెల్త్ ప్రాబ్లం మాట పడటం ఇవన్నీ కూడా జరిగాయి అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు రవి ధనసరాశిలోకి చాలా బాగున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అదృష్టం అనేది కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి హార్డ్ వర్క్ బాగుంది అదృష్టం బాగుంది కొంచెం దైవబలం తక్కువగా ఉందండి కాబట్టి దైవబలాన్ని మనం పెంచుకుంటే సరిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అలాగే స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంచెం గడ్డుకాలం అనే చెప్పాలి విపరీతైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు యొక్క అనారోగ్య సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న కీచులాటలు అన్యోన్యత లోపించడం ప్రేమ అనేది తగ్గడం దెబ్బలాట్లు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి కాబట్టి ఈ వృష్టికి రాసి వారు కొంచెం మౌనంగా ఉండాలండి మౌనమే అన్నిటికీ సమాధానం అంటారు కాబట్టి సమయం మౌనం రెండు కూడా ఇంపార్టెంట్ అండి సమయం వచ్చేదాకా మనం మౌనంగా ఉంటే సరిపోతుంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తుల మటుకు అస్సలు పెట్టుబడులు పెట్టద్దండి అలాగే ఎక్స్పెన్షన్కి వెళ్ళకండి అలాగే అప్పులు అస్సలు ఇవ్వకండి కొత్తప్పులు కూడా ఎక్కువగా చేయకండి ఎందుకంటే చేస్తే నష్టపోతారు వడ్డీలు ఎక్కువ కట్టుకోవాలి అలాగే మధ్యవర్తిత్వం వహించకండి స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి అలాగే మాట ఎవరికి ఇవ్వకండి అలాగే షూరిటీ అస్సలు పెట్టకండి ఒక ఆడపిల్లల విషయంలో మటుకు వృష్టికి రాసి అయితే మటుకు వారికి వివాహం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉన్నా కూడా అర్ధాష్టంశం నడుస్తుంది కాబట్టి ఎప్పుడైతే అర్ధాశంశ నడుస్తుందో స్థానచలం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకి స్థానచలం అంటే వివాహంతో అత్తగారింటికి వెళ్ళాం కాబట్టి వారికి మటుకు సరైన సమయం అండి వివాహం జరగడానికి అలాగే సంతానం విషయంలో కూడా ప్రస్తుతం మిశ్రమంగానే ఉందండి సంతానం ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాతే పుట్టేందుకు అవకాశం ఉంది వృష్టికి రాశి వారికి కాబట్టి ఇప్పుడు మిశ్రమంగా ఉంది అంటే రెండు రకాలు అండి ఇప్పుడు కూడా సంతానం విషయం మనం తీసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాతకం తీసుకున్నప్పుడు ప్రస్తుతం వృష్టికి రాశి వారికి సంతానం అనేది లేదు కాబట్టి కానీ అదే భార్య భార్యది మీనరాశి అనుకోండి వారికి ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి వారికి గురుబలం ఉంది కాబట్టి వారికి కలగచ్చు కాబట్టి ఒకరే కాదు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు జాతకం చూసి సంతానం విషయం చెప్పాలి కాబట్టి వృశ్చికి రాశి వరకు అయితే లేదు కానీ రాశి వరకు అయితే ఉంది అలా అనమాట కాబట్టి భార్యది రాశి అనుకోండి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా అనమాట కాబట్టి ఏదైనా సరే ఈ రాశి వారు కొంచెం మిశ్రమంగా ఉంది కొంచెం గడ్డు కాలం చెప్పాలి మౌనంగా ఉండడం ఉత్తమం సో ఎవరిని పరుషవాక్కు కూడా అనకుండా ఉండడం ఉత్తమం ఈ సమయంలో మనకి అనవసరంగా ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయండి మనం ఏం కూడా ఎవరినో ఏదో అన్నారని స్నేహితుల మధ్యన కానీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి భార్యాభర్తల మధ్యన కానివ్వండి చుట్టాల్లో కానివ్వండి తల్లిదండ్రులతో కానివ్వండి ఇవన్నీ కూడా అనవసరమైన అన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి మనం మౌనంగా ప్రస్తుతం ఉండడం ఉత్తమోత్తమం ఆల్రెడీ స్ట్రెస్సెస్ట్ అయిన మానసిక ఆందోళన ఆల్రెడీ వృష్టికి వారికి వరకు ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు ఆలోచన కారకుడు కూడా అలాంటి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి జీవితాంతం విపరీతమైన ఆలోచన ధైర్యం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎవరో మన గురించి అనుకుంటున్నారు అనుకోవడం కొంచెం అనుమానం పడడం ఇవన్నీ కూడా సాధారణంగా వృష్టికి రాసి వారి లక్షణాలు ఉంటాయండి కాబట్టి వీరి మటుకు మౌనంగా ఉంటే ఉత్తమం ఆరోగ్యం ఎలా ఉంటుంది వృష్టికి రాసి వారికి ముఖ్యంగా అంటే అర్ధాష్టమ సినిమా ఎలాగో అనారోగ్య సమస్యలు ఉంటాయండి అలాగే ఆల్రెడీ చంద్రుడు నీచలో ఉంటాడు కాబట్టి వృష్టికి రాసి వారికి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళనతోటి అనారోగ్యం తెచ్చుకుంటారు ప్లస్ గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఏ పనులు జరగట్లేదు కాబట్టి టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు మరి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకి స్థాన అనేవి ఉంటుందా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా స్థాన చలనం అనేది ఉంటుందా తప్పకుండా ఉంటుందండి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే కొత్త జాబ్ రావడం కానీ అంటే వేరే ఊరుకి ట్రాన్స్ఫర్ అవ్వడం వేరే ఊరిలో కొత్త జాబ్ చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అర్ధాష్ట్రం సరే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానశలనం ఉంటుంది అది ఇల్లు మారిపోయినా ఉద్యోగం మారిపోయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది అది కూడా ఇల్లు కానీ లేదంటే జాబ్ కూడా మారితేనే మంచిది ఎందుకంటే గ్రహాలతో పాటు మనం కూడా మారామనుకోండి మనకే మంచిది లేదని ఉన్నాం అనుకోండి అక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద సమస్యలు బాసులతో కానివ్వండి ఆఫీస్తో కానివ్వండి వచ్చేందుకు అవకాశం అలాగే మనం ఇల్లు కూడా మారలేదు అనుకోండి ఆ ఓనర్స్ తోటి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే పక్కింటి వాళ్ళతోటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అయితేనే మీకు చాలా మంచి జరుగుతుంది గురువుగారు వృష్టికి రాశి వారు ప్రత్యేకించి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే శుభయోగంగా ఉంటుంది అలాగే ఎటువంటి దైవారాధన చేసుకోవాలి ఎటువంటి రత్నాన్ని ధరించాలో తెలియజేయండి ముఖ్యంగా అర్ధాశ్రమం శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తున్నట్టు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నెల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు వృష్టికి రాసి వారికి ఎలా ఉండిపోతుంది ఈ మాసం అంతా అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు